ఏమండి మాన్సి టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మే నెలలో సాయి సూచికలు, మే నెలలో సాయి సూచికలను బాబా. ఈ సాయి సూచికలు అంటే బాబా మనకి ఇది జ్యోతిష్యం కాదు, ఇదేదో రాసులు వాటిని గణించి చెప్పడం కాదు. సమర్థ సద్గురు సాయి మనకు అందిస్తున్న మార్గ నిర్దేశకాలు కాబట్టి వీటిని పాటించి, వీటి గురించి అంటే బాబా చెప్తున్నవి విని భయపడకుండా ఏ రెమెడీ అయితే చెప్తున్నామో ఆ రెమెడీని మీరు చక్కగా పాటించినట్లయితే ఈ మే మాసం అంతా తప్పకుండా వాటిలోంచి బయటపడటం జరుగుతుంది. అలాగే జూన్ మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలను బాబా అందిస్తూ ఉన్నాడు. చిక్కుముడులు వీడిపోయే సమయము, అనూహ్య పరిస్థితుల వలన విజయము వరించును, పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండెదరు, అనుమానం అవ్వద్దు అని చెప్తున్నాడు. అంటే ఏవో సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి పరిష్కారాలు వస్తాయి, అనూహ్యంగా మీకు మంచి జరగబోతోంది, అలాగే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు, దిగిలం పడవద్దు అంటున్నాడు బాబా. ఓం క్లీం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం క్లీం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం క్లీం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు ఈ మే మాసమంతా చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మే మాసమంతా కూడా అద్భుతమైనటువంటి సమర్థ సద్గురు సాయి కృపతో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలతో మీరందరూ ముందుకు నడవటం అనేది జరుగుతుంది. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్ట్ ఉంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.